చిన్న వయసులోనే డాక్టరేట్ సంపాదించారు. ద బెస్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ గా అవార్డు తీసుకున్నారు. ద బెస్ట్ మంచి ర్యాంకును కొట్టి పోస్ట్ ని కొట్టడం జరిగింది. 2020లో టీఎస్పీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. వీరిని సన్మానించడానికి శ్రీమతి సుబ్బమ్మ గారిని కొంచెం ఓపిక తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు పాల్వంచలో పనిచేస్తున్నప్పుడు బెస్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ వీరయ్య గారు మెమోంటో ప్రదానం చేస్తారు. మీరు ఇక్కడితో ఆగిపోకుండా వాణికుమారి గారు ఇంకా ఎన్నెన్నో ఉన్నతమైనటువంటి పోస్టులకు వెళ్ళిపోవాలని బ్లెస్ చేస్తున్నారు మన పెద్దవాళ్ళందరూ. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు రావూరి సాలమ్మ గారు, శ్రీమతి రావూరి సాలమ్మ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, త్రిపురాంతకం ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చారు. వీరు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళాలి. మిమ్మల్ని ఆర్డీఓ చూడాలనుకుంటున్నాం మేడం. ఓకే, పుల్లయ్య సార్ గారు ఆశీర్వదించేశారు కలెక్టర్ అయిపోతారని. ఓకే, వాళ్ళు రానట్టున్నారు, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూస్తారు ఒక నిప్పురావని, మామూలుగా కాదు, ఈ వయసులోనే అంత చిచ్చరపిల్లలాగా ఉంటే ఇంకా పెద్దయ్యాక ఇంకెట్లా ఉంటారు. కుమారి పాటమళ్ళ రాజేశ్వరి ఎన్జిఓగా అనేక సేవలు చేస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. అనంతపూర్, వీరి స్వగ్రామం అనంతపూర్. ఆసియా ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాల్లో, మామూలు కాదండి, ఎన్ని ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, చాలా వేగంగా దూసుకుపోతున్నారు. అంటే దయచేసి రాగలరు. సన్మాన గ్రహీతలు ఈనాటి విశిష్ట మహిళలు, నేను చదవని పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాగలరు. ఓకే, సో ఇతడితో ఈనాటి మన ప్లీజ్ తీసుకెళ్ళి డాక్టర్ మున్నెల్లి శివచంద్రయ్య గారు శ్రీ నార్లాపురం రవీందర్ గారిని చిన్న చిరు కానుక, చిరు సన్మానం. థ్యాంక్ యూ సార్. దయచేసి నిశ్శబ్దం ఉండండి. సో ఇంతవరకు మనం మెంబర్స్ ని వివిధ రంగాల నుండి, రచనా రంగం, క్రీడా రంగం, కళారంగం, ప్రభుత్వ ఉద్యోగ రంగం, సామాజిక సేవ, సో ఇలాంటి వెనకాల ఎంత శ్రమ ఉన్నదో ఒకసారి ఆలోచించండి. వీరందరూ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికి ఈ రోజు ఇక్కడికి మనం వాళ్ళు ఇన్వైట్ చేసి సన్మానిస్తే బాగుంది, కరెక్టే. దాని వెనుక ఎంత శ్రమ ఉంది అది మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ శ్రమకి 4 మంత్స్ నుండి మేము జిల్లాలకు కూడా ఫోన్ చేసి ఎవరైనా ఉన్నారా ఈ ఫీల్డ్ లో అడిగి అండర్ గ్రౌండ్ నుంచి తీసుకొచ్చే వాళ్ళం మేము. ఎక్కడో ఉన్న వాళ్ళని వారు ఏమంటారు, ఆ జిల్లా వాళ్ళే సార్ మీకెట్లా తెలుసు, వీళ్ళంతా మాకే తెలియదు మా జిల్లా వాళ్ళు అంటున్నారు. జిల్లా వాళ్ళు సార్ వీళ్ళంతా మీకెలా తెలుసు అండి అంటే నాకు అడుగుతున్నారు. వాళ్ళు రిటైర్డ్ డిప్యూటీ స్ట్రాటజికల్ ఆఫీసర్, 33 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ మొత్తం డేటా కలెక్షన్,
ప్లానింగ్ తయారు చేయడం గవర్నమెంట్ కి ఇవ్వడం ఆ గవర్నమెంట్ ఆ ప్లాన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అదే విధంగా ఏంటంటే నా నేను మన కమ్యూనిటీ మీద కూడా ఏదో నాకు తోచిన వాడికి ఒకటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా కులం నాకేం చేసింది అంటారు ప్రతి వాళ్ళు అలా కాదు కులానికి నేనేం చేశానటువంటి ప్రశ్న వేసుకో ప్రతి వాళ్ళు ఎవరు రైట్ చెప్పండి సో ఆ విధంగా మన కమ్యూనిటీ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది మనం కూడా మన పిల్లలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ అన్ని రకాలు ఇక్కడ లేదు నార్త్ ఇండియా చాలా ఉంటారు ఓకే సరే టైం లేదు చేయాలి సో పై తర్వాత మీకు రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది ఒక ఫ్రూటీ ఒక వెజ్ పాప్ ఒక వాటర్ బాటిల్ సో దీని తర్వాత మనకి హాల్ కింద పక్కన పడతారు మన క్యాంటీన్ లాగా ఉంటుంది అక్కడ వెళ్ళి మీ ప్రతి వాళ్ళకి కూడా ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇది ఏరియాలో చాలా మంది వస్తారు అక్కడ సో వాళ్ళు వస్తే లాస్ట్ వర్క్ అందరు అందుకని అది కూడా ప్లానింగ్ మా డిపార్ట్మెంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓకే ఇంత వర్క్ చేయడానికి మాకు టీమ్ ఉంది అందులో 5 మెంబర్స్ ఉన్నాం పంచపాండవులు ఒక మాట చెప్పాలంటే పంచపాండవులు ఎలా ఉంటారు వాళ్ళు ఆనెస్ట్ గా వర్క్ చేస్తారు అవునా ఎవరిని కూడా మోసం చేస్తారు చెప్పండి పంచపాండవులు ఏది ఆశించకుండా రాత్రి కూడా మేము 5 కాన్ఫరెన్స్ పెట్టుకుని రోజు 1 గంట 2 ఇక మాడుతారు నాకు నుల్లింట్లా ఇక్కడ పని లేదా నువ్వు రిటైర్ అయినావు కదా నీ హెల్త్ పాడు కాదా ఇక అన్నీ నన్ను వదిలేసింది నేను ఏమైనా చేస్తాను ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మనము ఏం పని చేయకుండా ఉంటే మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఇనాక్టివ్ అయిపోతాయి హెల్త్ పాడైతుంది అదే యాక్టివ్ ఉంటే అందుకోసం ఏంటంటే ప్రతి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు నేను ఏం చేయలేను అనుకోండి ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ సో కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను నవ్వు మా ఏజ్ 63 నేను ఇలా యాక్టివ్ ఉన్నట్టు ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఓకే సో ఇప్పుడు మా టీం ఫస్ట్ ఏంటంటే 5 నలుగురు కోఆర్డినేటర్స్ ఉన్నారు చెప్పాను కదా పంచపాండవులు అండి ఇంక్లూడ్ నాతో ఇక వాళ్ళ ఒక్కొక్కరు మీరు ఏం పేరు పెడితే పెట్టుకోండి నాకు లేదు ఫస్ట్ ఆవునూరి లక్ష్మీరాజన్ గారు ఎల్ఐసి రిటైర్డ్ ఈఓ తను ఏంటంటే ఎక్కువ మాట్లాడు నేను 100 చెప్తే విన్న తర్వాత నాకు ఒకటే చెప్తాడు అట్లా కాస్త ఇట్లా అంటాడు అంతే నేను చెప్పినాగా వింటుంటాడు ఒకటే మాట అట్లా ఇట్లా అని చెప్పు సో వేరు నెక్స్ట్ అశోక్ ఏ అశోక్ వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్ ఎ డైమండ్ నన్నే పరిగెత్తు 1 గంట ఫోన్ చేస్తాడు సార్ పడుకున్న తర్వాత సార్ రేపు ఇది చేద్దాం నెక్స్ట్ అజయ్ కుమార్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ దాదాపు వర్క్ చేస్తుంటే దాదాపు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ ఉంటాడు పెద్దాన్ని కూడా ఎవిడ్డా ఉంటాడు సో ఆ తర్వాత మనం ఇప్పటి నేను దాదాపు ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం దీనికి ఒక రథ సారథి ఉన్నాను ఆయన ఏమంటారండి ఏమంటారు ఓకే ఆ కృష్ణుడు చేతరాశి సర్ ప్లీజ్ లుక్ హియర్ కొంచెం అవుతూ ఉండదు అందరు స్మైల్స్ సాంప్రదాయం ఇంకేమంటుంది అండి నా రా తెలుగు రాయ కర్తవ్యం ఎస్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఆవునూరి లక్ష్మీరాజన్ గారిని మన ప్రోగ్రామ్ యొక్క చీఫ్ గెస్ట్ గారు నార్లాపురం రవీందర్ గారు మరియు
రాజ్కుమార్ ఒడయార్ గారు సన్మానిస్తారు. మేడం పట్టుకోండి. సార్ ప్లీజ్ మీకు వీరిని డాక్టర్ శ్రీనివాసరావు గారు మరియు దీగుళ్ళ యాదగిరి గారు అలా జయకుమార్ మరియు వారి యొక్క సతీమణి మీ పేరు నాకు తెలియదు ఎక్కడా రండి. ఉదయ్ గారు మరియు ఇస్రో సైంటిస్ట్ గారు అజయ్ నువ్వు వచ్చేసి మొత్త అజయ్ నా ఇద్దరా కోణరా ఓకే బేబీ ముందుగా సార్ మీరు కూడా రండి సార్ రైట్ సార్ ప్లీజ్ లుక్ హియర్ సార్ మేడం లుక్ హియర్ హాయ్ బేబీ చిన్న ఇక్కడ దయచేసి కమిటీ ఆర్మీస్ అందరూ కూడా స్టేజ్ మీద రావాలి ఇక్కడ పక్కన వాడి మీకు అందరు కూడా సన్మానం ఉంటుంది టైం లేదు ఓన్లీ 2 మినిట్స్ అదర్వైజ్ నేను ఇది క్లోజ్ చేస్తాను ఇక్కడ రండి పక్క సడి రండి తొందరగా అశోక్ మరియు వారి సతీమణిని స్టేజ్ మీద రావాలని కోరుతుంది వీరిని కందికొండ సుదర్శన్ గారు మరియు శ్రీనివాసులు ఆర్టీఏ డిపార్ట్మెంట్ గారు సన్మానిస్తారు. టీమ్ మెంబర్ ప్లీజ్ బీ రెడీ. 1 మినిట్ రాకుండా మీకు నో సన్మానం. మీ ఇష్టం మీ ఇష్టం నన్ను అడగదు. బీ రెడీ అన్న కొంచెం మేడం ప్లీజ్ ఓకే సార్ ప్లీజ్ ఓకే ఇక్కడ చూడండి పై రావడండి ఎందుకంటే పై అంటే ఎందుకంటే ఇంకా మన చీఫ్ గెస్ట్ గారు మాట్లాడాలన్న సందేశం ఉంటుంది. వరుస రావండి మీరు వరుస లైన్ సార్ మీరు వరుస పేరు లేదు డైరెక్ట్ శ్రీనివాస్ ఫాస్ట్ గా రండి శ్రీనివాస్ ఎల్ఐసి డివో ఆర్మూర్ ఫాస్ట్ ఏమైందండి ఇక్కడ పెట్టేసా సార్ మొత్తం పెట్టేస్తారండి ఇక్కడ పెట్టేసండి అవి ఇక్కడ ఇక్కడ పెట్టడం పని మీరు అంతే ఇక్కడ ఇక్కడ పెట్టేసండి ఇక్కడ అందరు రావద్దండి ఒకసారి సరే సార్ మీరు ఇలా జరగండి సార్ లాస్ట్ ప్లీజ్ ఓన్లీ 1 మినిట్ ఓకే రెడీ సార్ రెడీ ఓకే 1 2 3 అన్నయ్య గారు చూడండి రైట్ సార్ రాని సార్ మీరు కొద్ది లెవెల్ సార్ సార్ ఇక్కడ చూడండి ఫైనల్
అప్ప ఇటు ఓకే ఓకే లుక్ యాస లుక్ యాస సార్ ప్లీజ్ ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ లుక్ హియర్ అశోక్ ప్లీజ్ ప్లీజ్ हाँ डार्लिंग ये तो उसका వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ నార్లాంపు రవీందర్ గారు ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశం 2 నిమిషాల్లో ఇచ్చి గ్రూప్ ఫోటో ఉంటుంది బయట అవుట్డోర్ లో ఉంటుంది, దయచేసి ఎక్కడికి వెళ్ళకూడదు మీరు, ఓకేనా? यार कुर्सी नहीं है मैडम, उसका कुर्सी उसका है, वो नहीं जा रहा जी, कुर्सी उसका है वो. शुभ सायंत्रम अंदर की. चलो फिर मुल्लमांबा जयंती संदर्भंगा मुल्लमांबा अत्कुर मुल्लमांबा जयंती కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జయ రామాయణాన్ని తెలుగులో అనువాదించినటువంటి తొలి మహిళ కవయిత్రిగా ఆనాడు రామాయణ రాముడికి అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి భవించినటువంటి మహోన్నతమైన కవయిత్రి మల్ల ఆత్మీయ మనబాబు గారు జయంతిని జయంతిని జయంతి విశిష్ట పురస్కారాలు తీసుకున్నటువంటి వివిధ రంగాల్లో ప్రతిభగాను పరిచినటువంటి అందరికీ కూడా మల్లమాంబ విశిష్ట పురస్కారాలు ఈ వేదిక మీద ఇవ్వడం జరిగింది. ఇట్లాగే మరి ఈ మల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటిది ఇటుకల వీరయ్య గారి సంకల్పం. ఆ సంకల్పంతో మేము రాజమండ్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్థాన శిల్పిగా నేను చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అట్లాగే నేను ఎన్నో ట్యాంక్ బండ్ మీద ఉండే విగ్రహాలు ఆ రోజున మా తండ్రి గారితో కలిసి విగ్రహం చేయడం జరిగింది. ఇట్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లమాంబ అవార్డు నేను రూపకల్పన చేయ నా చేతుల మీదుగా వారికి ఇవ్వడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని, ఇది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం 13వ తారీఖుని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి కార్యక్రమం వాళ్ళు నిర్ణయించారు. అట్లాగే అప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహానికి కూడా అక్కడ కార్యక్రమం 13వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చేదగిన 50 మందికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినటువంటి తెలుగు మహిళామూర్తులకి ఈ పురస్కారాలు ఇవ్వడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంకా మరింత ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఆలోచన సంకల్పం అనేటువంటిది ఇటుకుల వీరయ్య గారి సంకల్పం అనేటువంటిది మేము అందరం తోడ్పాటునిస్తూ వారికి సహకరిస్తాం. షార్ట్ అండ్ స్వీట్ గా 2 మినిట్స్ కాదు సార్, హాఫ్ మినిట్ లో ఓకే. సో ఇక్కడ ఇవాళ మనం అందరం మొల్లమాంబ జయంతి సందర్భంగా కలుసుకోవడానికి ఏర్పాటు చేసినందుకు వీరయ్య గారికి నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇక్కడ విశిష్ట వనిత పురస్కార అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా లేడీస్ అండ్ ఉమెన్స్ కి కూడా కంగ్రాచులేషన్స్. ట్రై టు ఫాలో యువర్ ప్యాషన్, ప్యాషన్ ని ప్రొఫెషన్ గా చేసుకుంటే వర్క్ లో ప్లెజర్ తో చేస్తారు, ఆ ప్రెషర్ అనేది ఉండదు. అక్కడ మీరు నిజంగా కూడా మనీ ఈజ్ సెకండరీ, మనీ విల్ ఫాలో ఇఫ్ యు ఫాలో యువర్ ప్యాషన్. సో దయచేసి మీ ప్యాషన్ ని ఫాలో అయ్యి మీ ప్యాషన్ ని ఫాలో అయ్యి డెఫినెట్ గా మీ గోల్ అనేది రీచ్ అవ్వండి. డెఫినెట్ గా వీ కెన్ ఆల్సో రీచ్ హై స్టేజెస్ అని నాకు నమ్మకం ఉంది, డెఫినెట్ గా రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అందరికి నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ లేదు, ఒకటే చెప్తాను, తల్లిని తండ్రిని గౌరవించండి, మీ వృత్తిని మీరు చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయండి, పావని చెప్పినట్టు ప్యాషన్ తో చేయండి. ప్రతి మనిషి తనని మీరు కింద బయటకు వెళ్ళిన లెఫ్ట్ సైడ్ అక్కడ క్యాంటీన్ ఉంటుంది, అక్కడ మీకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది, దయచేసి ఈ టోకెన్ ఇస్తేనే అక్కడ మీకు ఇస్తారు, లేకుంటే మీకు ఇవ్వరు, మీ ఇష్టం. సినిమా ఇచ్చారు, చాలా మంది బయట వాళ్ళు వస్తారు ఇక్కడ. సో దయచేసి మీరు అందరూ కూడా అడిగి ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర టోకెన్ తీసుకోరు, రాని వాళ్ళందరూ. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము శ్రీమతి ఇటాల వీరయ్య గారి శ్రీమతిని అంజనా దేవి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో వారి బెటర్ హాఫ్ ని మేము ఇవాళ సన్మానించుకోవాలనుకుంటున్నాం సార్. మ్యామ్ బయట గ్రూప్ ఫోటోస్ ఉంటాయండి, కింద బయట గ్రూప్ ఫోటోస్ ఉంటాయి, కొంచెం అక్కడ కలుద్దాం. తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిలవగానే ముఖ్యమంత్రి వచ్చినటువంటి రవీందర్ గారికి, ప్రళయ గారికి, వినయ గారి గారికి, మిగతా సభ్యులందరికీ, యాదగిరి గారికి, అందరికీ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క మెంబర్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీరయ్య గారిని, వీరయ్య గారి టీంని కూడా ఈ సందర్భంగా మల్లమాంబ జయంతిని పురస్కరించుకొని ఈరోజు విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు శ్రీ విక్కల వీరయ్య గారు మరియు మా కమిటీ మెంబర్స్ ఆర్గనైజర్స్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విశిష్ట మహిళలు అంటే తమ తమ రంగాల్లో ప్రతిభను ప్రదర్శించినటువంటి స్త్రీమూర్తులను ఈ సందర్భంగా మేము సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎంతమంది సన్మానించారు? దాదాపుగా ఈ కార్యక్రమంలో మనం 28 మందికి సన్మానం చేశాము. అంతేకాకుండా విశిష్ట వ్యక్తులు వారు కూడా వారి వారి రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వచ్చారు, వారిని కూడా సన్మానం చేసుకోవడం జరిగింది. సార్, వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? మా చారిటబుల్ ట్రస్ట్ లోపల కమిటీ ఉంటుంది సార్, కమిటీ ఆధ్వర్యం లోపల వీరి రికార్డ్స్ అన్నీ కూడా ఎవిడెన్సెస్ ఇవ్వండి, అవార్డు తీసుకున్న అవార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ అన్నీ పరిశీలించిన తర్వాతనే వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చారు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చారు. సార్, ఇది మీరు ఎన్నో కార్యక్రమాలు, ఇది 7వ కార్యక్రమం సార్. ఈ మొల్ల జయంతి, మొల్లమాంబ జయంతి పోయిన సంవత్సరం చేశాము, అంతకన్నా ముందు చేశాము, ముందు ముందు కూడా ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అనుకుంటున్నాము. ఇవే కాకుండా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాలు కూడా మేము విజయవంతంగా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వధూవరుల పరిచయ వేదికకు రావడం జరిగింది పార్టిసిపెంట్స్. ప్రతి మా వీరయ్య గారి ఆధ్వర్యం లోపల జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ఈ విషయం మేమైతే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆర్గనైజింగ్ అనేది వారిది అంత పటిష్టంగా ఉంటుంది, ప్లానింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది, కాబట్టి ప్రతి వారికి చేరిపోతుంది, ఎవరెవరికి అవసరమో వారి దగ్గర చేరిపోతుంది మా ఇన్ఫర్మేషన్. ఇది ఈ కార్యక్రమం విజయం వెనకాల వారి హస్తమే ఉంది, వారి సూత్రధారి, కథ, కర్మ, ఎవ్రీథింగ్. వారు అంటారు మా మీద అభిమానం కొద్ది అంటుంటారు, కానీ వారే సూత్రధారి, వారు చెప్పిన ప్రతి వర్క్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే మేము చేస్తాం. ఆలోచన విధానాలకు ఇక్కడ ఎట్టి ప్రాధాన్యత లేదు, వారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా వారి ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ఆచరించడం మా ధర్మం, వారిని ప్లాన్ చేయడం వారి ధర్మం. ఇంట్రెస్ట్ పెట్టుకుంటాను.
కమర్షియల్ అంతా రైట్ హ్యాండ్ మరి అంత